Happy birthday to you. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అందరికీ నమస్కారం, నేను మీ సురేష్. చూసారు కదా, ఇదేనండి నా ముఖంలో మీరు ఆనందం చూసారంటే ఇంకా అప్రార్థం అయిపోయినది. ఇది నా ఈరోజు నా బర్త్డే. ఇది చెప్పుకోవాలంటే ఇంకా ఇది ఒక స్పెషల్ డే లాగా ఈరోజు నాకు ఈ 29 ఇయర్స్లో నాకు జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే ఇంకా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కేక్ని ఇలా కట్ చేయలేదు. ఒక బర్త్డే అని పేరు చెప్పుకొని ఈరోజు కూడా ఒక కేక్ కట్ చేయలేదు ఇంతవరకు కూడా. సో ఇది ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేయడం ఇలాగా. ఐ థింక్ మా ఫ్రెండ్స్ వల్లనే ఇది నాకు జరిగింది, మా స్కూల్ మేట్స్ వీళ్ళంతా కూడా ఇది ఒక ఆనవాయితీలాగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మా స్కూల్ మేట్స్ అంతా కూడా ఎవరి బర్త్డే వచ్చినా కూడా ఒక మా ఫ్రెండ్ సాయి వాళ్ళ ఇంటి దగ్గర గ్యాదరింగ్ అయిపోయి అందరికీ ఇలా కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ చేసుకోవడం అనేది ఒక ఒక జరుగుతూ ఉంది చాలా రోజులుగా. సో ఇలాగే నాకు కూడా ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇంతవరకు నా లైఫ్లో నేను ఏ రోజు కూడా కేక్ కోయలేదు, ఎందుకంటే సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని కొన్ని వాటిని మనం సెలబ్రేట్ చేసుకోలేము. చేసుకున్నా కూడా ఇంత స్థాయిలో అయితే ఏ రోజు చేసుకోలేదు నేను. సో దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఎవర్ కేక్ కటింగ్ ఇన్ మై లైఫ్. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పాలంటే మాత్రం. థ్యాంక్ యూ, ఇదంతా మా ఫ్రెండ్స్ వల్లనే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి, నారాయణ రెడ్డి, నవీన్, సుధాకర్, శ్రీను, మోహన్, ఎవ్రీ వన్ గాయస్ విషింగ్ మీ. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉన్నాను నేను ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. వీడియో మా ఫ్రెండ్ నారాయణ రెడ్డి, వాడు కేక్ తినని చెప్పేసి అదేదో చాక్లెట్ పీస్ తింటా ఉన్నాడు, నాకు కూడా అదే పెట్టేశాడు. వీడొక మంచి ఒక హీరో లాంటి వాడు, మంచి ఫన్నీగా చాలా బాగా ఫన్నీగా ఉంటాడు అందరితో. వీడి పేరు శ్రీను, చాలా ఫన్నీగా ఉంటాడు వీడు కూడా. వాడికి మళ్ళీ కావాలని చెప్పి అదే మంగా చాక్లెట్ పీస్ తీసుకోబోతా ఉన్నాడు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తానికి అయితే మాత్రం. నాకు అయితే మాత్రం 100 to 150% నాకు అంత ఆనందంగా ఉంది. సంచారి సురేష్ సబ్స్క్రైబ్.